హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న వీడియోతో వచ్చానండి. మామూలుగా ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా అందరికీ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, టాప్ లోడ్ అయితే ఏంటి, ఫ్రంట్ లోడ్ అయితే ఏంటి, దాదాపుగా ప్రతి ఒక్కరికి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. సో వాషింగ్ మిషన్స్లో బట్టలు వేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతా అండి. నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దాదాపుగా చాలామంది ఫాలో అవ్వచ్చు, సో ఫాలో అవ్వని తెలవని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. వీడియోలోకి వెళ్తే అండి, మామూలుగా మనకు ఈ టాప్ లోడ్ అండి, నాదైతే టాప్ లోడ్, ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. సో మాకైతే ఈ డస్ట్, అంటే ఈ డస్ట్ ఫిల్టర్ చేసేది లోపలే ఉంటుంది. దాన్ని ఏంటంటే మీరు వీలైనంత వరకు 3-4 డేస్కి ఒకసారి తీసి అలా డస్ట్ తీసి ఇలా వాటర్లో క్లీన్ చేసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి ఏంటంటే అందులో మురికి అనేది ఉండదు. అండ్ అలాగే మనం దాన్ని వదిలేసామనుకోండి, స్మెల్ వస్తాయి బట్టలు అండ్ అది పాడైపోతుంది. కాబట్టి 3-4 డేస్కి ఒకసారి తీసి అలా క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ బట్టలు వేసేటప్పుడు అండి, మామూలుగా మనం ఇచ్చిన అప్పుడు ఎట్లా పడితే అలా విడిచి అలా పక్కన పడేస్తాం కదా, అలా కాకుండా వేసుకునేప్పుడు మనం ఎలా వేసుకుంటాము అంటే మంచిగా అండి, వాటిని మనం తిరగలా వేస్తాం కదా, వాటిని మంచిగా చేసి మిషన్లో వేయాలండి. పైనే బట్టలు అనేవి మాస్తాయి కదా, సో వాటిని అన్నింటినీ మనం తిరగలో ఉన్న వాటిని మంచిగా చేసి వేసామనుకోండి, దానికి పైన ఉన్న మురికి అనేది నీట్గా పోతుందండి. అలా విప్పినట్టు కాకుండా ఇలా తీసి వేస్తే ఏంటంటే క్లీన్గా ఉంటుంది. ఇది ఫస్ట్ టిప్ అండి. ఇంకొకటి అండి, ఇంకో ఎప్పుడైనా మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు అండి, పిల్లలై మీ వాటితో కలిపి వేయకండి. ఏంటంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి మీ దగ్గర ఒక బేబీ ఆర్ ఇద్దరు బేబీ ఉంటే వాటిని వీలైతే 2-3 డేస్కి ఒకసారి మిషన్లో వేయండి. బట్ కొన్ని బట్టలు ఉన్నాయి కానీ మన పెద్దవాళ్ళతో కలిపి వేయొద్దండి. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బట్టలు మురికి ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ బట్టలు వాళ్ళకి వేస్తే ఏంటంటే మంచిది పిల్లలకి. ఇది నా పర్సనల్ టిప్ అండి, నేనైతే అస్సలు వేయను మా పిల్లలే మా వాటితో. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను రిన్ లిక్విడ్ వాడతా అండి మిషన్కి. సో అందులో మిషన్లో లిక్విడ్ వేశాక అండి, ఒకవేళ మీకు ఇలా బట్టలు ఎక్కువగా మాసినాయి అనిపిస్తే, ఏంటంటే మగవాళ్ళకి కాలర్ దగ్గర ఎక్కువ మురికి అవుతుంది కదండి, మనకు అనుకోండి నైటీస్ ముందు తడుస్తాయి కాబట్టి గిన్నెలు గినక తోమినప్పుడు మనకు అట్లా ఎక్కువ మురికి అవుతుంది. సో ఎక్కువ దేనికి మురికి అయింది అనుకునేది అక్కడ లిక్విడ్ వేయాలండి. లేదు ఇంకెక్కువ మురికుంది మాసింది అనిపిస్తే అండి, అలా లిక్విడ్ వేసాకండి వాష్ బేషన్లో ఒకసారి చేతితో నలుచుకున్నారనుకోండి, కాలర్ దగ్గర అయితే కాలర్, లేకపోతే ఇంకెక్కడ ఎక్కువ మరక ఉందో ఆ మరక దగ్గర వాష్ బేషన్లో ట్యాప్ దగ్గర నలిసి మనం మిషన్లో వేసామనుకోండి, ఆ మురికి ఆ మరక అనేది తొందర పోతుందండి. పోయాకండి ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే అండి, మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఏంటంటే స్ట్రాంగ్ వాష్ అని. యాక్చువల్ ఏంటంటే కొన్ని వాషింగ్ మిషన్స్కి, దాదాపుగా అన్ని వాషింగ్ మిషన్స్కి ఏంటంటే ఆటో టైం ఉంటుందండి. జస్ట్ మనము వాటర్ సెట్ చేసి మన ప్రోగ్రాంలో డైరెక్ట్ ఒక ఆప్షన్ నొక్కామనుకోండి, ఆటోమేటిక్గా అది ప్లే అయ్యి రెగ్యులర్గా అవే 44 మినిట్స్ అదే టైంలో బట్టలు ఉతుకుతూ ఉంటుందండి. అలా కాకుండా అండి, మనం ఇప్పుడు చూడండి స్ట్రాంగ్ జీన్స్ అనేది ఆప్షన్ అనేది నేను క్లిక్ చేశాను కదా, అలా చేస్తే ఏంటంటే మిషన్ అనేది కొంచెం మంచిగా ఉండడాన్ని బట్టి ఏంటంటే ఎక్కువగా మాసిన బట్టలు, లైక్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి జీన్స్లు బెడ్షీట్స్లు, ఇంకా వేరే ఏదైనా బాగా మాసినాయి అనుకున్నాయి అనుకోండి, అవేంటంటే ఇలా స్ట్రాంగ్ జీన్స్ అనే ఆప్షన్ పెట్టుకొని మీకు వీలైతే ఇంకా వాటర్ కూడా ఆప్షన్ ఒకటి ఎక్కువ పెట్టుకున్నామనుకోండి, అది జాడివ్వడం అనేది కూడా నీట్గా జాడిస్తుంది. అంటే వాటర్ అంటే ఎక్స్ట్రా రిన్స్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా ఉంటుందండి. మనం ఆప్షన్ క్లిక్ చేయకుండానే మనం ఇక్కడ వాటర్ అనేది చూడండి, ఫుల్ వాటర్ పెట్టుకున్నాం అనుకోండి 56 మినిట్స్ పడుతుంది. అదే మనము స్పెషల్గా ప్రోగ్రామ్ ఎక్స్ట్రా రిన్స్ అనే ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, అది 1 అవర్ దాటి వెళ్తుంది. కాబట్టి ఈ స్ట్రాంగ్ జీన్స్ అనే ఆప్షన్కి మనము వాటర్ అనేది ఒకవేళ ఎక్కువ బట్టలు అంటే చెప్పా కదండి బెడ్షీట్స్ లాంటివి కొంచెం ఎక్కువగా పాడైన మాసినాయి అనిపించినప్పుడు మనం ఇలా వాటర్ ఆప్షన్ అనేది ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి, అదేంటంటే స్ట్రాంగ్గా మంచిగా పిండుతుంది అండ్ ఎక్కువ వాటర్లో జాడిస్తుంది కాబట్టి ఆ బట్టలు అనేవి క్లీన్గా ఉంటాయండి. ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు మన ఆప్షన్స్. ఇక్కడ ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పా కదంటే ఎక్స్ట్రా రిన్స్ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి, అంటే అదేంటంటే మనం 2 టైమ్స్ జాడిస్తుంది అన్నట్టు బట్టలు. అలా ఎక్స్ట్రా రిన్స్ ఆప్షన్ నొక్కి మనం వాటర్ పెట్టి చేసామనుకోండి, చూడండి 64 మినిట్స్కి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా అండి, యాక్చువల్ ఏంటంటే 40 మినిట్స్ అంటే 40 మినిట్సే కాదండి, 40 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అది. బట్ మనము అంత అబ్జర్వ్ చేయం, బట్ 40 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకుంటుంది. ఆల్రెడీ ఇక్కడ 64 మినిట్స్ ఉంది కాబట్టి ఆ 64 మినిట్స్ అనేది ఇంకా 80 మినిట్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే స్లోగా వాటర్ వచ్చేటప్పుడు ఆ పిండేటప్పుడు అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఏంటంటే మనం వాటర్లో ఎక్కువ ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, అవి జాడియడం అనేది నీట్గా జాడిస్తుంది అండి. అండ్ నేను రెగ్యులర్గా రోజు ఫాలో అయ్యేది ఏంటంటే అండి,
అయితే ఈ స్మార్ట్ వాషింగ్ మిషన్స్కి ఏంటంటే నానబెట్టే ఆప్షన్ ఆటోమేటిక్గా పిండేటప్పుడే నానబెట్టుకుంటూ జరుగుతూ ఉంటుంది కదా, అలా కాకుండా అండి మన బట్టలు కొంచెం ఎక్కువ మాసినాయి అనుకుంటే అండి, జస్ట్ 44 మినిట్స్ అప్పుడు మనం వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాం కదా, అది 41 మినిట్స్కి అంటే ఒక 3 మినిట్స్, అంటే 3 మినిట్సే కదండి నేను చెప్పాక ఎక్కువ టైం తీసుకుంటుందని, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక్క రౌండ్ జస్ట్ వాటర్ తీసుకున్నాక మిషన్ అనేది ఒక రౌండ్ అయిన తర్వాత డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ పాస్ చేసామనుకోండి అదేంటంటే మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది, అలా కాకుండా డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ బట్టలు అనేవి నానుతాయి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అర వన్ అవర్ తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మన బట్టలు అనేది ఏంటంటే చేతితో మనం నానబెట్టి ఎలా పిండుకుంటామో అలా నానబెట్టి అంటే మీన్స్ నాని ఉంటాయి కాబట్టి మురికి అనేది మంచిగా పోతుందండి. ఇదైతే నేను రెగ్యులర్గా ఫాలో అవుతా అండి, పిల్లల బట్టలకైతే ఖచ్చితంగా ఫాలో అవుతా, వాళ్ళు ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి మురికి అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళే పక్కకు అలా పెడతా ఉంటాను నేను. అండ్ ఇందాక ఈ జెంటిల్ వాష్ అనేది ఉంది చూడండి, శారీ వాష్ అనేది, అది శారీస్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ మిషన్ అనేది ఎక్కువ తిప్పదు లోపల, దాన్ని బట్టి ఏంటంటే క్లాత్స్ ఆ బట్టలు అనేవి పాడవవు. అదొక శారీస్కనే కాదండి, మన కొన్ని టాప్స్ రెగ్యులర్ కొంచెం మంచి బట్టలు ఉంటాయి కదండి అవి హ్యాండ్ వాష్ చేసే ఓపిక లేనప్పుడు, అంటే చాలా బట్టలు హ్యాండ్ వాషే చేసుకుంటాం కదా మనం, కొన్ని హ్యాండ్ వాష్ చేసే టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఏంటంటే ఇలా శారీ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఊల్ జెంటిల్ అనే ఆప్షన్, అందులో మనం వేసామనుకోండి ఆ బట్టలు అనేవి అసలు పాడవ్వండి. మన మంచి బట్టలు అనేవి డైరెక్ట్ మిషన్లో వేస్తే అవి కొంచెం బాగా తిప్పి పాడైపోతాయి కదా, ఇలా శారీ అనే ఆప్షన్లో వేస్తే ఏంటంటే అది ఎక్కువ తిప్పదండి, దాన్ని బట్టి ఏంటంటే బట్టలు అనేవి పాడవవు. మీరు ఒకవేళ మీ మంచి బట్టలు ఏమైనా మిషన్లో వేయాలనుకున్నప్పుడు అది ఒకసారి ట్రై చేయండి, చాలా ఏమంటారు నీట్గా ఉతుకుతుంది అండ్ డ్రెస్సెస్ అనేవి పాడవవు. అంటే అవి అన్ని బట్టలకు కాదండి, కొన్ని మంచి బట్టలు అనుకున్న వాటికి. ఇలాగ చిన్న చిన్న టిప్స్ అండి, తిరగలు తీసి వేయడము అండ్ కొంచెం నానబెట్టడానికి ఇలా ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆఫ్ చేయడము, కొన్ని ఆప్షన్స్ వాటర్ ఫుల్ ఆప్షన్, ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి మన బట్టలు చాలా నీట్గా ఉతుకుతుందండి, అంటే మన చేతితో పిండినట్టుగా దాదాపుగా చాలా నీట్గా వస్తాయి బట్టలు అనేవి. సో ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ఈసారి మీరు మిషన్లో వేసేటప్పుడు ఈ టిప్స్ ఒక్కసారి చూడండి, ఫాలో అవ్వండి, చాలా నీట్గా అవుతాయి బట్టలు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటున్నా, మేబీ ఈ టిప్ చాలామంది తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలిసి ఉంటే ఒక స్మైల్ చేసి లైక్ చేయండి, తెలియని వాళ్ళైతే యూజ్ అవుతే ఒక లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.